Hello guys, welcome back to our channel. Nenu mee Tirupati Pillagadu. Subscribe now and press the bell icon. Never miss an update. Andarki first of all happy bogi sankranti kanuma subhakankshalu. ఈ రోజు వచ్చేసి తిరుమల గురించి లాస్ట్ ప్రీవియస్ వీడియోలో ఉన్న కామెంట్స్ అన్ని తీసుకొని ఇప్పుడు వీడియో అయితే చేయడం జరిగింది. అది ఏమంటే చాలా మందికి డౌట్ ఉన్నాయన్నమాట, సర్వదర్శనం గురించి, దివ్య దర్శనం గురించి, అట్లాగే కళ్యాణోత్సవం టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి, యాప్ ఎలా ఓపెన్ చేసుకోవాలి, లాగిన్ ఎలా అవ్వాలనేది చాలా మందికి డౌట్ అయితే ఉంది. ఆ డౌట్ ఈ వీడియోతో క్లారిఫై అయిపోతుందని ఆశిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ కళ్యాణోత్సవం టికెట్లకి మీ మిమ్మల్ని దర్శనానికి అలో చేస్తారా లేదా, మీరు ఏ టయానికి ఏ డేట్కి వెళ్ళాలనుకుంటున్నారు దర్శనానికి, అది కూడా మీకు ఈరోజు అయితే చూపించబోతున్నాను. వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయొద్దండి, ఇంట్రో వేసుకుందాం, నేరుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలామందికి ఫస్ట్గా డౌట్ వచ్చేది సర్వదర్శన్ టోకన్స్తో దివ్య దర్శనానికి వెళ్ళొచ్చా. వెళ్ళచ్చు, అదే ఫస్ట్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఇప్పుడు ఎందుకు దివ్య దర్శనానికి టోకన్స్ ఇవ్వట్లేదు అలిపిరి దారులు అనేది, ప్రస్తుతానికి రెనోవేషన్ వర్క్ జరుగుతుంది అలిపిరి స్టెప్స్ పైన. నెక్స్ట్ శ్రీవారి మెట్ల పైన కూడా మీకు టోకన్స్ ఇవ్వరు. దివ్య దర్శనం కానీ సర్వదర్శనం కానీ మీరు వెళ్ళాలంటే ఫస్ట్ అలిపిరిలో కానీ అంటే భూదేవ్ కాంప్లెక్స్ దగ్గర కానీ, రైల్వే స్టేషన్ దగ్గర విష్ణు నివాసంలో కానీ ఫస్ట్ టోకన్స్ తీసుకోవాలి. మీ ఆధార్ కార్డ్ కంపల్సరిగా తీసుకొని వచ్చి వాళ్ళకి చూపించి మీ ఫోటో స్నాప్ తీసుకొని టోకన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు రేపు వెళ్ళాలనుకుంటే ఈరోజు మీరు అక్కడికి వెళ్ళి టోకన్స్ అయితే తీసుకోవాలి. ఆ టోకన్స్ తీసుకున్న తర్వాత మీరు నడుచుకొనైనా వెళ్ళచ్చు, లేదు మీరు బస్సుకైనా వెళ్ళచ్చు, లేదు మీ సొంత వెహికల్స్ ఉంటే కూడా సొంత వెహికల్లో కూడా వెళ్ళచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మార్నింగ్ 10కి ఇచ్చారనుకోండి దర్శనం టైమింగ్, ఈరోజే వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు. వెళ్ళొచ్చండి, నేను కనుక్కున్నాను, నా అక్కడ నేరుగా వెళ్ళి కూడా చూశాను, ఈరోజే అయినా కూడా పంపిస్తున్నారు, మీరు వెళ్ళచ్చు. పైన అకామిడేషన్ మీకు ముందు వీడియోలో చెప్పినట్టు అకామిడేషన్ అయితే దొరుకుతుంది, ప్రతి ఒక్కరికి ఉంది. రూమ్స్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి, రష్ ఏమో చాలా తక్కువ ఉంది కాబట్టి మీకు మినిమం రూమ్స్ వచ్చేసి 50 రూపీస్ నుంచి 100 రూపీస్ నుంచి అవైలబుల్ అయితే ఉంది. మీ బడ్జెట్ని బట్టి మీరు అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు అవైలబిలిటీని బట్టి. ఇంకా ఈ సర్వదర్శనం టోకన్స్తోనే మీరు స్టార్టింగ్ అలిపిరి దగ్గర మీకు చెకింగ్ అయితే జరుగుతుంది. ఆ చెకింగ్ చేసుకున్న తర్వాత మీరు నేరుగా కొండకైతే దర్శనానికి వెళ్ళిపోవచ్చు, అదే దివ్య దర్శనానికి కూడా పంపించేస్తారు, ఎటువంటి ప్రాబ్లం లేదు, నో నీడ్ టు వరీ. మీరు నేరుగా కూడా వెళ్ళిపోవచ్చు దర్శనానికి, సర్వదర్శనంలో అయినా వెళ్ళచ్చు, దివ్య దర్శనంలో అయినా వెళ్ళచ్చు, అది రెండు కలిపి ఒకటిగానే చేసేసారు ఇప్పుడు ప్రజెంట్ అయితే. అదే సర్వదర్శనం, అదే దివ్య దర్శనం. రష్ను బట్టి మీకు ప్లేస్ అనేది చేంజ్ అవుతుంది అంతేగాని మీకు దర్శనంలో ఎటువంటి ముందు వెళ్ళేది లేదంటే వెనకొచ్చేది అదంతా ఏముండదు, రష్ను బట్టి మారుతూ ఉంటుంది అంతే. కళ్యాణోత్సవం అది ఎలా బుక్ చేసుకోవాలి, ఏంటి ఆ యాప్ ఎలా ఓపెన్ చేయాలి అనేది కొంతమంది అయితే నన్ను మెసేజ్ చేయడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో కింద కామెంట్స్లో ప్రీవియస్ వీడియోకి. ఇప్పుడు దాని గురించి పర్టికులర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడైనా సరే డౌట్ అనిపించినట్టయితే కింద నాకు కామెంట్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లో అయినా మెసేజ్ చేయండి, ఎటు మీకైతే కంపల్సరీగా రిప్లైస్ అయితే ఇస్తా ఉంటాను. లేట్ అయినా కూడా ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు వీడియో పూర్తిగా చూడకుండా మధ్యలోనే కామెంట్స్ వేస్తే దానికి నేను, ఎందుకంటే నాకు కొద్దిగా వర్క్స్ ఉంటాయి చూసుకోవాలి. మీకు వీడియో పూర్తిగా చూడండి, చూసిన తర్వాత కావాలంటే మెసేజ్ చేయండి. మీరు స్టార్టింగ్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ వచ్చేసి తిరుపతి బాలాజీ అని టైప్ చేయండి. ఇది తిరుపతి బాలాజీ .ap.go. ఇది అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. ఇది మీకు కింద లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఓపెన్ చేయగానే ఇలా అయితే వచ్చేస్తుంది, మీరు న్యూ యూజరా సైన్ ఇప్ప. నేను ఆల్రెడీ నాకైతే అకౌంట్ ఉంది, నేను ఇక్కడ వచ్చేసి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తే సరిపోతుంది. మీకు ఇప్పుడు స్టార్టింగ్ కొత్తగా మీరు కొత్తగా యూజ్ చేస్తున్నట్టయితే న్యూ యూజర్ మీద కొట్టండి. ఇక్కడే మామూలు మీ డీటెయిల్స్, మీ మొబైల్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మెయిల్, ఇది జెండరు, అడ్రస్, సిటీ, ఇవన్నీ మీకు నార్మల్గా మీ ఆధార్ కార్డు, ఓటర్ ఐడియో ఏదో ఒకటి సంథింగ్ దాన్ని బట్టి మీరు ఇది ఇచ్చేస్తే సరిపోతుంది. ఇక్కడ సెలెక్ట్ ఫోటో కార్డ్, ఇక్కడ ఆధార్ కార్డు కానీ, లైసెన్స్ కానీ, పాన్ కార్డు, పాస్పోర్టు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, మీరు ఏదైనా కూడా ప్రూఫ్ కింద అయితే సబ్మిట్ చేయాలి. ఇక్కడ
యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవన్నీ నార్మల్గా ఫిలప్ చేసుకుంటే వచ్చేస్తే తెలిసిపోతుంది అందరికీ. దీన్ని ఇంకా మీకు బ్రీఫ్గా కావాలంటే కింద నాకు కామెంట్ చేయండి, దాని గురించి నేను పూర్తిగా బ్రీఫ్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అయితే చేసి పెడతాను. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, బ్యాక్ వెళ్ళిపోదాం. మళ్ళీ ఇంకో విషయం ఏమంటే క్యాపిటల్ లెటర్సే యూజ్ చేయాలన్నీ, స్మాల్ లెటర్స్ యూజ్ చేస్తే ఇవి ఓపెన్ కాదనమాట క్యాప్చర్స్. ఓపెన్ అయిపోయింది, ఇది నా ఐడి అన్నమాట. ఇది ఇక్కడ చూడండి, మీకు అన్ని లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు ఇక్కడ ఇచ్చేస్తారనమాట. స్పెషల్ ఎంట్రీ దర్శన్ కోట, ఇది 15th అయితే అవైలబుల్ ఉంది, బుకింగ్ ఫ్రమ్ 2 PM ఆన్వర్డ్స్. ఇప్పుడు ఇలా సర్వీసెస్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. స్పెషల్ దర్శనానికి అకామిడేషను, కళ్యాణ మండపం, కళ్యాణ వేదిక, శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్స్, ఇవన్నీ ఉండి, ఆన్లైన్ సేవ, విర్చువల్ పార్టిసిపేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయగానే మీకు ఇక్కడ వచ్చేస్తుంది ఐ హ్యావ్ రీడ్ అగ్రి కొట్టేసేయండి, ఇవన్నీ కంటిన్యూ కొట్టేసిన తర్వాత మీకు ఇక్కడ వచ్చేస్తుంది అర్చిత బ్రహ్మోత్సవం, ఊంజల సేవ, సహస్ర దీపాలంకరణ, కళ్యాణోత్సవం. ఇది మీరు నన్ను మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అడిగింది కళ్యాణోత్సవం గురించి, కాబట్టి కళ్యాణోత్సవం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు శ్రీవారి కళ్యాణోత్సవం, ఇది ఎప్పుడు ఆన్లైన్ పార్టిసిపేషన్ 12 to 1 మధ్యలో అన్నమాట. ఇది ఈ డేట్స్ అన్నీ ఖాళీ అయిపోయాయి కాబట్టి నేను 14th స్లాట్ అయితే బుక్ చేసుకుంటాను. 14th వచ్చేసి మీరు ఇక్కడ చూసారంటే 2 పర్సన్స్కి 1000 రూపీస్, అంటే 1/4 హస్బెండ్కి. 1 టికెట్ అయితే బుక్ చేసుకున్నాను, ఇద్దరికి కలిపి 1000 రూపీస్ అయితే తీసుకుంటుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మీ డీటెయిల్స్, ఏజ్, జెండరు, ఫోటో ఐడి, మీరు ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ ఇంతకుముందు చూపించినట్టుగా మీరు ఏదో ఒకటి పాస్పోర్ట్ కానీ రేషన్ కార్డు కానీ అలాగా 1st పర్సన్ది 2nd పర్సన్ది, అంటే ఇక్కడ మెయిల్ ఫీమేల్ది ఇచ్చేసారంటే మళ్ళీ ఇక్కడ గోత్రము, ఈమెయిల్ అడ్రస్ అవన్నీ ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ సంథింగ్ నేను ఏదైనా అక్కడ ఊరికే ఏజ్ 21 మీ ఫోటో ఐడి ఆధార్ కార్డ్ మీరు ఏదో నేను ఊరికే రఫ్గా అయితే ఇచ్చేస్తున్నాను మీకు ఒక క్లారిఫికేషన్ కోసం అయితే. ఏదో సంథింగ్ గోత్రం, మీది ఏ గోత్రం అయితే ఆ గోత్రం ఇచ్చేసేయండి. ఇది నా మెయిల్ ఐడి. అన్నీ అయిపోగానే గ్రేడ్ 1 అంట, ఓకే ఆధార్ కార్డ్ తప్పు. మీరు ఆధార్ కార్డ్ అయితే కంపల్సరిగా ఒకటి కరెక్ట్ ఒక్క చూసి కొట్టండి, లేదంటే అది క్యాన్సిల్ అయిపోతుంది. నేను ఇప్పుడు 14th బుక్ చేశాను, 14th మొత్తం టికెట్స్ అన్నీ ఫిల్ అయిపోయినాయి. మీరు నెక్స్ట్ ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు, మీకు ఆ రోజు మీకు ఖాళీ ఉంటే మీకు ఆ రోజే చూపించేస్తుంది గ్రీన్లో, అవైలబుల్లో చూపించేస్తుంది. నాకు ఇప్పుడు 14th నాకు ఆ రోజు టికెట్స్ లేవు, బుక్ అయిపోయాయి ఆల్ 18th వరకు బుక్ అయిపోయింది. నేను నాకు ఎలాగా ఇప్పుడు నాకు అర్జెంట్ వర్క్ ఉంది, ఆ కళ్యాణోత్సవం చూసుకొని నేను వెనక్కి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ దర్శనానికి నాకు ఎలాగ, ఇప్పుడు దర్శనం కాలేదు నేను మళ్ళీ మళ్ళీ దర్శనం చేసుకోవాలంటే ఎలాగనేది. ఫిబ్రవరి, మార్చ్ వరకు అయితే మీకు దర్శనం చేసుకోవడానికి టైం ఇస్తుంది, ఇది అంటే 3 మంత్స్ వ్యాలిడిటీ ఇస్తుంది. అయితే ఇక్కడ ఫుల్ అయిపోయింది కదా, అందుకే మీరు డేట్ మార్చి ఇప్పుడు 19th సెలెక్ట్ చేసుకొని 19th రోజే కళ్యాణోత్సవము, నెక్స్ట్ దర్శనం రెండు ఒకేసారిగా బుక్ చేసుకోండి. ఇంకా 19th మీకు ఏ టైము ఇక్కడ చూసారంటే టైమింగ్ చూపించేస్తుంది, ఏ టైంలో ఖాళీ ఉంది ఆ టైంలో మీరు వెళ్ళాలనుకుంటున్నారు అనేది. ఇక్కడ నేను ఈవినింగ్ 5 అలా అనుకుంటున్నాను. ఇక్కడ నెంబర్ ఆఫ్ 2 పర్సన్స్ ఇది. అండ్ మీకు అడిషనల్ లడ్డూస్ కావాలంటే లడ్డూస్, ఇక్కడ హుండీకి ఏదైనా ఆఫర్ చేయాలంటే ఇక్కడ, అంతే కంటిన్యూ కొట్టేశారంటే మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తుంది. మీది మళ్ళా ఇక్కడ కొద్దిమందికి పేమెంట్ చేసే విషయంలో డౌట్ వస్తుంది, ఇదేంటి ఫెడరల్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రమే ఇస్తుంది అంటే మిగతా వాటివి పైన అంటే అలో లేదా అనేసి. మీరు ఏదైనా మీకు నచ్చిన దానిపైన సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇది ఊరికే గేట్వే మాత్రమే. ఇప్పుడు నేను ఫెడరల్ బ్యాంక్ మీద క్లిక్ చేసి పే నౌ కూడా వేస్తాను.
అంతే, ఇక్కడ మీరు క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ యూపీఐ ద్వారా కానీ మీరు పేమెంట్ చేసి మీకు అది మీ ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. మీ మెయిల్కి అయితే మీరు ఏ మెయిల్ అయితే ఎంటర్ చేసారో ఆ మెయిల్కి అయితే మీ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తుంది, మెయిల్ వచ్చేస్తుంది, మీకు టికెట్స్ బుక్ అయినట్టుగా ఆ ప్రింట్అవుట్ తీసుకొని మీరు నేరుగా దర్శనానికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడతో అన్ని డౌట్స్ మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయాయని ఆశిస్తున్నాను. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ తిరుపతి పిల్లగాడు. ఐ విల్ సీన్ మై నెక్స్ట్ వన్. బై బై. Change up.